జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆయనకు ఒక శ్రేణిగా ముందు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాం, చంద్రబాబు లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది స్థానికులతోటి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కుప్పంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే చంద్రబాబు పర్యటన మూడో రోజు సజావుగా సాగుతుందని చెప్పేసి అందరూ భావించినటువంటి పరిస్థితి. అయితే గత కొద్దిసేపటి క్రితం అయితే ఏదైతే ఎమ్మెల్సీ భరత్ ఇంటి మీదుగా వచ్చినటువంటి నేపథ్యంలో భరత్కి సంబంధించినటువంటి ఇంటి మీదుగా వచ్చినటువంటి సందర్భంలో కాస్త వాతావరణం వేడెక్కినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే చంద్రబాబు పర్యటన ప్రస్తుతానికి ఉద్రిక్తత పరిస్థితుల నడుమే కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా కుప్పం నియోజకవర్గం వ్యాప్తంగా ఇవాళ మూడు రోజుల పాటు పర్యటించడం, నిన్న క్లస్టర్ల వారీగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి డీకేపల్లి కావచ్చు, అంతేకాకుండా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితుల మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రిజల్ట్స్ లో చూసినట్లయితే ఆర్మూర్ రిజర్వ్ పోలీసులతో పాటు ముఖ్యంగా ఎన్ఎస్జీ, అంటే ఇప్పటికే ఎన్ఎస్జీకి సంబంధించి భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నాడు, ఇప్పుడు కమాండర్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి మొత్తం 13 మంది ఎన్ఎస్జీ గార్డ్స్, అంటే 6 మంది ఒక టీంగా మరొక 6 మంది ఇంకొక టీంగా, అలాగే ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి డిఏజీకి సంబంధించి వీళ్ళు ఒక టీంగా ఇక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా 13 మంది ఎన్ఎస్జీ గార్డ్స్ ప్రస్తుతానికి ఆయనకి పహారాగా నిలబడిన పరిస్థితి. సో మొత్తం కూడా ఆ మూడంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మూడంచెల్లో ఒక దాంట్లో వచ్చేసి ఏదైతే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి పోలీసు అధికారులు, ఐఎస్డబ్ల్యూ పోలీసు అధికారులు మొదటి వలయంలో, అంతేకాకుండా మిగతా రెండు అంచెల్లో మాత్రం ఎన్ఎస్జీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. నాలుగో వలయంలో స్థానికంగా ఉన్నటువంటి ఆర్మూర్ రిజర్వ్ పోలీసులను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకెళ్తున్న పరిస్థితి. సో విజువల్స్ లో చూస్తే చంద్రబాబు ప్రస్తుతానికి ఇక్కడ స్థానికులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కుప్పంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఆయన దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు దృష్టికి